ఇది మహబూబ్ నగర్లోని బాలకళాక్షేత్రం వివిధ కళల్లో పిల్లలకు శిక్షణనిచ్చి కళాభిరుచి పెంచేందుకు పంతొమ్మిది వందల ఎనభైలో బాలకేంద్రంను ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి సంఖ్యత పరికరాలు నేర్చుకునేందుకు అవసరమైన శృతిపాక్సులు లేవు నాలుగు దశాబ్దాల నాటి ఆ కేంద్రంలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే విశాల ప్రాంగణంలో పార్ట్ టైం పద్ధతిని నిర్వహించే ఆ కేంద్రం కేవలం వేసవి సెలవుల్లో కలకలలాడుతుంటుంది మిగతా రోజుల్లో ఆదివారం మాత్రమే తెరుస్తారు కళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా బాలకేంద్రం అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది పియానో నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ ఇక్కడ పియానో అని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి లేవు మా తమ్ముడు కూడా ఫ్లూట్ నేర్చుకోవాలనుకున్నాడు కానీ అవన్నీ లేవు వేరే వాటిలో సరిగా మా పదనిస అలాంటివి నేర్చుకుంటున్నాము ఇక్కడ టోటల్గా చాలామంది పిల్లలు వస్తున్నారు ఉన్న దాంట్లోనే వాళ్ళు ఇంకా కొన్నే నేర్చుకుంటున్నారు అన్నీ ఉంటే అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా నేర్చుకుంటాం నేను యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు డ్రమ్స్ నేర్పిద్దామని తీసుకొచ్చాను కాకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోవడం వల్ల సంగీతం నేర్పియాల్సి వస్తుంది ఇక్కడ డ్రమ్స్ కానీ ఇంకా ఫ్లూటు చాలా ఉండేటివి కానీ ఇప్పుడు అన్ని ధ్వంసం అయిపోయినాయి అలాంటి వాయించే వాయిద్యాలు ఉంటే పిల్లలు కూడా ఇక్కడ మనం మా నుంచి కూడా ఒక కళాకారుడు ఉన్నాడు అనే గుర్తింపు వస్తారు ఇక్కడ మా పాప దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కాకపోతే ఎప్పుడు సమ్మర్ క్యాంప్ ఉన్నా వాళ్ళకి షెడ్ కింద చేస్తున్న కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఇక్కడ ప్రజెంట్ గా సంగీతానికి కావాల్సిన కచేరీకి సంబంధించినవి కానీ డ్రమ్స్ కానీ డోల్స్ కానీ ఇక్కడ డ్రాయింగ్ కి గానీ వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్ గాని బ్రష్లు గాని ఏవి ఏ వసతులు కూడా లేవు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు వేసవి సెలవుల్లో చిన్నారులకు సంగీతం నృత్యం చిత్రలేఖనం టైలరింగ్ వంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతం సుమారు రెండు వందల మంది చిన్నారులు వస్తుండగా కేవలం నృత్యం చిత్రలేఖనం వంటి వాటితోనే రాజీ పడాల్సి వస్తుంది వాద్య సంగీతం నేర్చుకోవాలంటే తబలా హార్మోనియం వీణ వంటివి లేకుండా పోయాయి నృత్య సాధనకు ఉన్న ఒకే గది ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు మరుగుతోట్లు మూత్రసాలగదులు శిథిలావస్థకు చేరుకున్నాయి వేసవి సెలవులు సద్వినియోగించుకోవాలనే లక్ష్యంతో చిన్నారులను పంపిస్తే సమస్యలతో ఫలితం లేకుండా పోతుందని ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఉన్న బేసిస్ లో ఇన్స్ట్రక్టర్స్ పనిచేస్తున్నారు మనకి ఇన్స్ట్రక్టర్స్ కావాలి పిల్లలకు సరైన సదుపాయాలు కావాలి టాయిలెట్స్ లేవు వాటర్ ఫెసిలిటీ లేదు తర్వాత రూమ్స్ కూడా అవైలబిలిటీ సరిగా లేవు అక్కడ పిల్లలకు కామన్ గా హాల్లో మన రూమ్స్ కావాలి ఇక్కడ ఉండే బాల కేంద్రము బాలభవన్ గా మారాలి బాలభవన్ గా మారితే అంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి ఈ కేంద్రం నుంచి ఫండ్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారం తగ్గిపోతుంది ఇక్కడ ఉండే టీచర్లంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా పర్మనెంట్ గా ఉండే ఉండేటట్టుగా ఉంటే ఏమైపోతుంది అంటే వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది సంగీతానికి సంబంధించిన పరికరాలు నాలుగేళ్ల క్రితమే పాడైపోయాయని అప్పటి నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు బాల కేంద్రం సూపరింటెండెంట్ పేర్కొన్నారు సంగీత వాయిద్యాలు కూడా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా ఉంది సార్ ఇక్కడ కానీ ప్రస్తుతానికి ఇన్స్ట్రక్టర్ లేడు ఇన్స్ట్రుమెంటల్ దానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు అవి ఉంటే కంపల్సరిగా వాటిని కూడా నేర్పించాలి నేర్పిస్తాం సార్ మా అధికారులకి మేము వినవించుకోవడం జరిగింది తెలియజేశాము ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ కొరత ఉంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ మేము ఉన్నాము డ్రాయింగ్ టైలరింగ్ వచ్చేసి మిగతా ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇన్స్ట్రక్టర్స్ నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది సార్ బాల కళాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా సంగీత పరికరాలు కొనుగోలు చేసి మౌలిక వసతులు కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు